పిల్లలకి పెడతారు కదా బోర్న్ వెటా బూస్ట్ హార్లిక్స్ అని, నేను దాని గురించి ఎక్కడో చదివినట్టు గుర్తుంది. ఈ వేరుశెనగ సంబంధించిన చెత్తా చెదారం వాటన్నిటిలో సంథింగ్ ఏవో కెమికల్ కంపోజిషన్ చేసి అది ఇస్తారు, దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పి ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. దానికి న్యూట్రిషనల్ వాల్యూ గురించి థింక్ చేయాలంటే అది పిల్లలకు నచ్చింది కాబట్టి పెడతా ఉంటారండి. దాని మీద యాక్చువల్లీ అదే నష్టమో అదే లాభమో దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు, ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలందరికీ ఇష్టపడుతున్నారు, దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఎందుకు పోతుంది? ఆ లెక్కన ఫస్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్ సిగరెట్ల గురించి. హానికరం అని తెలిసిన తర్వాత కూడా ఇది ప్రభుత్వం ఏం చేయట్లా, ఊరక అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుందంటే నా పేరు ముఖేష్ నేను మళ్ళీ మాట్లాడలేకపోవచ్చు అని డైరెక్ట్గా బ్యాన్ చేయాలని అడగాలి కదా. ప్రజలు యాక్చువల్లీ ఈ చేతగా కూర్చుంటున్నారండి, వాళ్ళే డిమాండ్ చేయాలి సింపుల్గా, అంటే వై యాక్చువల్ డోంట్ యూ బ్యాన్ సిగరెట్స్ అని. చెప్పింది కరెక్ట్, సిగరెట్లు కానీ మందు కానీ ఓకే, ప్లాస్టిక్ అయితే కానీ. మా పాయింట్ ఏంటంటే బ్యాన్ చేయటం అనేది ఇది కాదు, దాన్ని ఏమంటారు సమాధానం కాదు. జనాలకి ఎడ్యుకేషన్ చేసి వీళ్ళు చేసేది కరెక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు మీరు అన్నారు కాబట్టి మీరు బ్యాన్ ఎందుకు చేయట్లేదు అని అన్నారు కాబట్టి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, కానీ బ్యాన్ మీద నాకు ఎటువంటి సదుపాయం లేదు. బ్యాన్ చేయడం అంటే గవర్నమెంట్ మీ మీద డిసైడ్ చేస్తుంది మీరేం తినాలి మీరేం తినకూడదు అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ హక్కు గవర్నమెంట్కి ఇవ్వక్కర్లేదు. గవర్నమెంట్ పని ఓన్లీ ఏంటంటే చట్ట ప్రకారం జరుగుతున్నాయా లేదా, అంటే వాణిజ్య వ్యవహారాలు క్రైమ్ ఇవన్నిటినీ కంట్రోల్లో పెడుతున్నావా లేదా అని మాత్రమే తప్ప మీరేం తినాలి మీరేం తాగాలి మీరు ఎవరితో ప్రేమలో పడాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఇలాంటి విషయాలు గవర్నమెంట్కి సంబంధం ఉండకూడదు. అయితే మీరు అన్నది ఏంటి అంటే ఇప్పుడు ఈ డ్రింక్స్ కానీ హెల్త్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి పొడులు కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అని, అది హానికరం అని ప్రూవ్ కాకపోయినంత వరకు, అది హానికరం అని ప్రూవ్ కానంత వరకు వాడికి అమ్ముకునే అవకాశం అధికారం ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫ్రీ కంట్రీ, అందులో ఇల్లీగల్ డ్రగ్స్ లేకపోతే ఇంకేదన్నా నిజంగా మన గవర్నమెంట్ బ్యాన్ చేసిన సబ్స్టెన్సెస్ ఉన్నాయని నిరూపిస్తే ఆ కంపెనీ మూతపడిపోద్ది, మూత పడేలాగా చెయ్యాలి. ప్రజలు కూడా ప్రజా సంఘాలు కానీ ఎవరైనా సరే, యాజ్ లాంగ్ యాజ్ దానివల్ల లాభం లేదు నష్టము లేదు అన్నంతవరకు అన్నంతవరకు నష్టం అంటే న్యూట్రిషనల్లీ కొంత నష్టం ఉంటుంది, ఎందుకంటే షుగరీ డ్రింక్స్ కదా, షుగరీ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల ఏంటి ఫ్యూచర్లో డయాబెటీస్ ప్రబలే అవకాశం ఉంది, వస్తుందని అన్నాను. షుగర్ తింటే షుగర్ రాదు, కాకపోతే వచ్చే అవకాశం పెరిగే అవకాశం ఉంది, కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. సో షుగరీ డ్రింక్స్ తగ్గించుకోవడం మంచిది, కానీ జనాల దగ్గర డిమాండ్ ఉందండి. ఫస్ట్ థింగ్, వాడు అందులో ఏ ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ వేయట్లేదు. ఓకే, ఏ కొకైనో లేకపోతే ఇంకోటి అట్లాంటిది ఏదన్నా ప్లాస్టిక్ వేసి జనాలను చంపేసే ఏమన్నా వేస్తే అప్పుడు ఒక కేసు కానీ లేకపోతే ఇంకోటి కానీ నడుస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ లీగల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నంత వరకు, అది ఎంత దరిద్రమైనా ఎంత చెత్త అయినా సరే అమ్ముకునే అధికారం వాడికి ఉంది, కొనుక్కునే అధికారం జనాలకు ఉంది. జనాలు ఎడ్యుకేట్ అయ్యి ఒరే ఇదంతా చెత్తరా ఇవన్నీ తినకూడదు అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి మానేశారు అనుకోండి, వాడు అది అమ్మటం మానేస్తాడు. ఇప్పుడు చూడండి, చాలా పాటు ఈ కోకో కోలా ఇంకా ఈ పెప్సీ మీద ఒక స్టార్టింగ్లో ఎచ్చుకి తాగేవాళ్ళు మనవాళ్ళు కూడా, కొత్తగా వచ్చినప్పుడు కూల్ డ్రింక్ తాగడం అదొక ఫ్యాషన్ అనమాట. ఏ ఊర్లో ఊరు కానీ సిటీ కానీ ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్ నీట్గా నల్ల డ్రింక్ తాగటం అలవాటు అనమాట. ఇప్పటికీ ఉంది ఆ తిక్క సంత, చాలా మందికి ఆ తిక్క ఉంది ఇంకా. సో ఆ సేల్స్ పడిపోయేసరికి వాడు చచ్చినట్టు ఫ్రూట్ జ్యూస్లకు దిగాడండి, కోక్ పెప్సీ రెండు ఇద్దరు కూడా ఫ్రూట్ జ్యూస్లకు దిగారు. ఓకే, ఇప్పుడు ఇంకొక పుష్, జనాల దగ్గర ఇంకొక పుష్ తయారు చేసి ఆ బ్లాక్ డ్రింక్స్ ఇక మేము తాగము అని చెప్తే వాడు చచ్చినట్టు కొబ్బరి నీళ్ళు అమ్మటం లేకపోతే ఈ లోకల్ డ్రింక్స్ని అమ్మటం వాడు స్టార్ట్ చేస్తాడు. ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై అండి. వాడిని బ్యాన్ చేయమని అడగటం కరెక్ట్ కాదు, ఎందుకంటే అందులో విషం లేదు రైట్. బ్యాన్ చేయటం అనే ఆలోచన మొదలైతే ఫస్ట్ బ్యాన్ చేయాల్సిన సిగరెట్లు, సెకండ్ బ్యాన్ చేయాల్సిన ఆల్కహాల్. కానీ నా ఉద్దేశం ప్రకారం ఏది బ్యాన్ చేయకూడదు, మనుషులకి చూస్ చేసుకునే అధికారం ఉంది, మీ జీవితాన్ని మీరు సంకనాకించుకునే అధికారం కూడా మీకే ఉంది సార్. మందు తాగో సిగరెట్లు తాగో చేసే అధికారం మనకే ఉంది. సో మనం మనుషులు మానేశారు అనుకోండి, మనుషులే ఎడ్యుకేట్ అయ్యి మానేశారు అనుకోండి సిగరెట్లు మందు తాగడం మానేస్తే, వాళ్ళే మందు బిజినెస్ సిగరెట్ బిజినెస్ మానేస్తారు. ఐటీసీ ఉంది, ఐటీసీ ఇది అది స్టార్ట్ అయిన కాడి నుంచి గత 30 ఏళ్ల క్రితం వరకు 40 ఏళ్ల క్రితం వరకు సిగరెట్లు తప్ప ఇంకోటి అమ్మేది కాదు. ఇప్పుడు అది ఏం చేస్తుంది, దానికి సేల్స్ పడిపోయాయి,
విపరీతంగా ఈ యాంటీ స్మోకింగ్ క్యాంపెయిన్స్ జరిగేటప్పటికి సేల్స్ పడిపోయి నూనెలు, బిస్కెట్లు, ఇవి పిండిలు, అన్నపూర్ణ కూడా వాళ్ళది అనుకుంటున్నా, కరెక్ట్ తెలియదు, ఐమ్ సారీ అబౌట్ ఇట్. ఇంకా ఇలాంటి ఆఖరికి డ్రెస్సులు, ఐటీసీ వాళ్ళ షోరూమ్లు కూడా ఉన్నాయి బట్టలు. సో ఇలాగ వాళ్ళు మారాలి, న్యాయమైన నీతివంతమైన బిజినెస్ చేసుకునేలాగా మానాలి. సో మనుషులే ఎడ్యుకేటెడ్ అవ్వాలి. ఓకే ఓకే సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.